భారతీయ యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన వరుస సిరీస్లలో సూర్యకుమార్ యాదవ్ భీకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి ప్లేస్ లో పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ కు చెందిన డెవాన్ కాన్వే 788 పాయింట్లతో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 14వ స్థానంలో కొనసాగుతుండగా కేఎల్ రాహుల్ 25వ ప్లేస్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 28వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 బౌలర్ల జాబితాలో మాత్రం టీమిండియా ఆటగాళ్లు నిరాశపరిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్10 విభాగంలో ఏ ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. కానీ ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. మరోవైపు వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ 6వ ప్లేస్ లో ఉండగా కింగ్ కోహ్లీ 7వ స్థానం, కెప్టెన్ రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు.